మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ కు లేఖ పంపారు ఆళ్ల నాని. మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ కు లేఖ పంపారు ఆళ్ల నాని. ఆళ్ల నాని రాజీనామాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, థ్యాంక్ యూ శ్వేత. ఏలూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాల్లో కూడా ఎంతో క్రియాశీలంగా వ్యవహరించే ఆళ్ల నాని అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పదవులకు అయితే రాజీనామా చేయడం జరిగి సంచలనంగా మారింది. అయితే 2019 వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన నానికి అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, అలాగే డిప్యూటీ సీఎం గా కూడా అప్పట్లో బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇప్పుడు 2024 ఆళ్ల నాని ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి 62,000 భారీ ఓట్ల తేడాతో అయితే ఆయన ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కొంచెం సైలెంట్ గా ఉన్న నాని ఈ రోజు ఏలూరు నియోజకవర్గ బాధ్యత నుండి, అలాగే ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా రాజీనామా చేయడం జరిగింది శ్వేత. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను, భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు ఆళ్ల నాని. రైట్ పవన్, థ్యాంక్ యూ. మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ కు లేఖ పంపారు ఆళ్ల నాని.